మార్క్ జూకర్బర్గ్ వ్యక్తిగత సంపద కొన్ని గంటల్లో దాదాపు ఏడు బిలియన్ డాలర్ల మేర పడిపోయింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ కు కలిగిన ఏడు గంటల అంతరాయం జూకర్బర్గ్ను ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా నుంచి ఒక మెట్టు దిగేలా చేసింది అంతరాయం కలిగించినందుకు క్షమించండి మీరు శ్రద్ధ వహించే వ్యక్తులతో సన్నిహితంగా ఉండడానికి మీరు మా సేవలపై ఎంతగా ఆధారపడతారో నాకు తెలుసు అని జూకర్బర్గ్ సారీ చెప్పినా జరిగిన నష్టం మాత్రం భారీగానే ఉంది ఈ అంతరాయం వల్ల ఏర్పడిన పరిణామాలు ఎలా ఉన్నాయంటే సోషల్ మీడియా దిగ్గజం స్టాక్ను సోమవారం ఐదు శాతానికి దిగజార్చింది సెప్టెంబర్ మధ్య నుంచి ఫేస్బుక్ షేర్స్ దాదాపు పదిహేను శాతం పడిపోయింది సోమవారం స్టాక్ స్లైడ్ జూకర్బర్గ్ విలువను నూట ఇరవై పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లకు తగ్గించి బ్లూంబర్గ్ ఇండెక్స్ లో బిల్ గేట్స్ కంటే ఐదవ స్థానానికి పడిపోయేలా చేసింది ఈ ఇండెక్స్ ప్రకారం జూకర్బర్గ్ సంపద దాదాపు నూట నలభై బిలియన్ డాలర్స్ ఉండగా సెప్టెంబర్ పదమూడు నుంచి సుమారు పంతొమ్మిది బిలియన్ డాలర్స్ ను కోల్పోయారు అయితే సెప్టెంబర్ పదమూడున వాల్ స్ట్రీట్ జర్నల్ అంతర్గత పత్రాల ఆధారంగా ఫేస్బుక్పై సిరీస్ను ప్రచురించింది అందులో ఏముందంటే ఫేస్బుక్ తన ఉత్పత్తులతో విస్తృత శ్రేణి సమస్యల గురించి తెలుసుకుందని వెల్లడించింది అవేంటంటే టీనేజ్ అమ్మాయిల మానసిక ఆరోగ్యానికి ఇన్స్టాగ్రామ్ హానికరమని జనవరి ఆరు క్యాపిటల్ హిల్లో తలెత్తిన అలర్లపై తప్పుడు సమాచారం వల్ల పబ్లిక్లో సమస్యలు వస్తాయనేది దీని సారాంశం ఈ నివేదికలు ప్రభుత్వ అధికారుల దృష్టిని ఆకర్షించాయి సోమవారం విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడంతో పరిస్థితి మరింత హీటెక్కింది అయితే ఇదిలా ఉంటే యునైటెడ్ స్టేట్స్లో రాజకీయాన్ని పోలరైజ్ చేసేందుకు ప్రభావితం చేసేందుకు సాంకేతిక లేదా సాంకేతిక వివరణ ఉండాలని భావించడం ప్రజలకు ఓదార్పునిస్తుందని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ చెప్పుకొచ్చారు